Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనితర సాధ్యం, అనన్య సామాన్యం. కృష్ణా జిల్లా అంటే రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. రాజకీయ ప్రయోజనాల కోసమో, రాజకీయ ప్రవేశానికి బాట వేసుకోవడం కోసమో ఈ జిల్లాలో చాలామంది ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా అనితర సాధ్యమైన సేవలు అందిస్తూ అందరితోనూ సహబాష్ అనిపించుకుంటున్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన పుట్టగుంట సతీష్ కుమార్ చేస్తున్న సేవలపై మరోసారి జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో నిరుపేదలకు నిత్యావసరాలు, వలస కూలీలకు ఆహార పానీయాలు, ఫ్రంట్లైన్ వారియర్స్కు శానిటైజర్లు, మాస్కులు, ఫేస్ షీల్డ్లతో పాటు పండ్లు, కూరగాయలు, సరుకులు పంపిణీ చేసి వేలాది మందిని ఆదుకున్న సతీష్ కుమార్ ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తన సేవల్ని మరింత విస్తరించారు. జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్గా ఉన్న ఆయన లయన్స్ క్లబ్ సభ్యులందరికీ తన సొంత ఖర్చుతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్లు వేయించారు. ఇలా వందలాది మందికి వ్యాక్సిన్లు వేయించిన ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్న ఆయన తనలా హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందే వారికి అండగా ఉండాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో ప్రముఖుల వైద్యుల సూచన మేరకు 2000కు పైగా హోమ్ ఐసోలేషన్ కిట్లకు సిద్ధం చేశారు. జిల్లాలోని పోలీసులు, జర్నలిస్టులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లతో పాటు నిత్యం ప్రజల్లోకి వెళ్లే ఫ్రంట్ లైన్ వారియర్స్కు వీటిని ఉచితంగా పంపిణీ చేయిస్తున్నారు. కరోనా బారిన పడి ఇంటిలోనే ఉండి చికిత్స పొందే వారికి మందుల ఖర్చు భారం కాకూడదనే ఉద్దేశంతో 1000 రూపాయలకు పైగా విలువైన మందులతో కూడిన ఒక్కో కిట్ను అందజేస్తున్నారు. కరోనా బారిన పడిన వారి కుటుంబ సభ్యులు వీటిని నేరుగా పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ కిట్లను సిద్ధంగా ఉంచారు. గతంలో గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడంతో పాటు వందలాది మంది పేద పిల్లల విద్యకు, వైద్య చికిత్సకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించిన సతీష్ ప్రకృతి విపత్తులు తలెత్తిన ప్రతి సందర్భంలోనూ పేదలకు నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. తన సొంత ఖర్చుతో ఎంతోమందికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడం, ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం అందించడాన్ని నిరంతరం కొనసాగించే సతీష్ గత ఏడాది కరోనా విజృంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, ఫ్రంట్లైన్ వారియర్స్కు అనేక రూపాల్లో సాయం అందించారు. ఇప్పుడు ఏకంగా 20 లక్షల రూపాయలకు పైగా ఖర్చుతో హోమ్ ఐసోలేషన్ కిట్లను సిద్ధం చేసి అవసరమైన వారికి అందజేస్తున్నారు. మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలన్న ఆశయంతో ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై సతీష్ కుమార్ అందిస్తున్న సేవలకు సహబాష్ అనకుండా ఉండలేం. అన్ని విలువల్ని గాలికి వదిలేసి కేవలం ధన సంపాదనే ధ్యేయంగా సమాజాన్ని దోచుకుంటున్న ఈ రోజుల్లో తాను సంపాదించిన దానిలో అధిక మొత్తం తిరిగి సమాజానికి తిరిగి ఇచ్చేస్తూ పుట్టగుంట సతీష్ కుమార్ నిస్వార్థంగా చేస్తున్న సేవలపై మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.